రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో గల తాండా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడే ఉండి వ్యవసాయం చేస్తున్న అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా స్పందన లేదని, పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్కి సోమవారం వినతి పత్రం అందజేశారు. మాది తిమ్మాపూర్ గ్రామం బొంగులకింతండా ఎల్లారెడ్డిపేట మండలం అండి. మేము కలెక్టర్ గారిని ఇది 6వ సారి డైరెక్ట్గా కలవడం అయింది. దానికంటే ముందు 10వ సారి మా జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము. ఇది మాది 2000 సంవత్సరం నుంచి తిరుగుతున్నాము. 2007లో కూడా 7లో ఇచ్చాము, 13లో ఇచ్చాము మాకు పట్టా పుస్తకులు కావాలని. అయితే ఇంకా మాకు సర్వే ల్యాండ్ ఇది ఎంజాయ్మెంట్ సర్వే చేశారు, కంప్లీట్ అయిపోయింది. పట్టా పాస్బుక్లు ఇవ్వండి అని చెప్తే మన ఎంఆర్ఓ గారు ఏమిటంటే పైనుంచి ఆర్డర్ రావటం లేదు, ఆర్డర్ తెచ్చుకోండి మేము చేస్తామని మాకు తింపియడం జరుగుతుంది. ఇది బాగా సఫర్ అవుతున్నాం, దీని గురించి మీరు దయచేసి పట్టించుకోవాలని మన జిల్లా కలెక్టర్ని వేడుకుంటున్నాం. కవిత, మా ఊరు తిమ్మాపూర్, ఎల్లారెడ్డిపేట మండలం, జిల్లా సిరిసిల్ల. మేము మస్తు రోజుల నుంచి తిరుగుతున్నాము. మేము పర్సనల్గా అయితే కూలి పని చేసుకుంటాము. మా చేను 105 పరంపోగు సర్వే కావాలని కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరిగినప్పుడు సర్వే అయింది కానీ పట్ట రావటం లేదు. మాతో పాటు అందరితో కొందరిది పట్ట వచ్చింది, కొందరిది రాలేదు. అయితే అందరికీ ఒకసారినే సర్వే జరిగింది కానీ మాకు రావటం లేదు. కొందరికి వచ్చినాయి పట్టలు, మేము చేస్తున్న పంటలు చూస్తా పోవటం లేదు. పట్టలు లేవు మీకు ఎందుకని మాకు కొంటను కష్టపడుతున్న ఒక వడ్లులైనా మక్కైనా ఏదైనా పత్తిసినలైనా అవి అమ్మటం పోతలేదు. మా పట్ట కావాలని మేము తిరుగుతున్నాము మస్తు రోజుల నుంచి. మా నా పెళ్ళే 20 సంవత్సరాలు అవుతున్నంత ముందు నుంచి మా అత్తమామలు ఉన్న భూమి, ఇప్పుడు దాకా పంటలు లేవు, పట్టలు లేవు, ఏం లేదు మాకు. అందరికేమో ఉన్నవారికే పట్టలు, రైతు బంధులు అన్ని విధాలు వాళ్ళు పొందుకుంటున్నారని మాకు ఏ అర్హత లేదు. పట్ట కావాలని కలెక్టర్ గారికి వేడుకుంటున్నాము.